మాటల కోసం ఎదురు చూస్తున్నాము. ఎవరి పిల్ల పంచుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు నడిపట్టుకొచ్చాం. ప్రకాశం జిల్లా ముక్తు బిడ్డ జగనన్న మామ వైఎస్ సుబ్బారెడ్డి బావార్ది. ప్రకాశం జిల్లా పులి బిడ్డ బాలేని వాసు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మూడు రాష్ట్రాల మూడు రాజధానుల సంఘీభావానికి తెలిపేదానికి వచ్చినటువంటి సోదర సోదరులందరూ కూడా ముందుగా నామస్కారం చేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన, ఆయన శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి ఆ రోజు అమరావతిని రాజధానిగా చేశారు. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ఇచ్చింది ఏంటి, దొనకొండ, మన ప్రకాశం జిల్లాలో దొనకొండ మంచి ప్రాంతం అని చెప్పడం జరిగింది. కానీ అది పక్కన పెట్టి ఆ రోజు అమరావతిని ఎంచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎంచుకున్నాడో మీ అందరికీ తెలుసు. మననే అసెంబ్లీలో ఆ నాయకులు కొన్నటువంటి భూములు ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. దాదాపు 5000 ఎకరాల పైనే వాళ్ళు భూములు కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ భూములతోటి కోటీశ్వరులు అవ్వచ్చనే ఉద్దేశంతో ఆ రోజు భూములు అక్కడ కొని రాజధానిని ఏర్పాటు చేశారు. మరి ఈరోజు మరి చేసిన వాళ్ళు చేశారా, మరి 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేశారు రాజధాని అని ఒకసారి అడుగుతా ఉన్నాం. మరి రాజధాని అసెంబ్లీ అంటే టెంపరీ అన్నాడు, సెక్రటరీ అంటే టెంపరీ అన్నాడు. మరి గ్రాఫిక్స్లో సింగపూర్ నుంచి కంపెనీలో తీసుకొచ్చి గ్రాఫిక్స్ చూపించాడు, నేను ఏం చేస్తాను, అంత బిల్డింగ్లు కట్టాను, ఎన్ని బిల్డింగ్లు కట్టాలని. ఏ మాత్రం బిల్డింగ్లు కట్టకుండా అసెంబ్లీ, నేను ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఫస్ట్ టైం అది పోతుంటే అసెంబ్లీకి పోతా ఉంటే ఆ రోడ్డు కూడా సక్రంగా లేదు. మన రోడ్లు ఎట్లా ఉన్నాయో అంతకంటే మనం ఇక్కడ చూస్తున్నాం రోడ్లు, అక్కడ ఎంత అన్యాయంగా ఉంటుంది. రాజధాని రోడ్లు ఈ రకంగా ఉంటాయా అని ఏ రాష్ట్రంలో లేని విధంగా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజధాని రోడ్లు. ఆయన రాజధాని రోడ్లు కూడా నిర్మించినటువంటి బాపత బాలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెప్పాడు, 106,000 కోట్లు అవుతుంది రాజధాని నిర్మించేదానికి అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మరి 106,000 కోట్లు మరి ఎప్పుడుగా నిర్మించాలి రాజధాని? మొన్న 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 5,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇచ్చింది 250 కోట్లు, మిగతాది అప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టావే, నువ్వు 106,000 కోట్లు ఎప్పుడు పెట్టాలా? 25 సంవత్సరాలు అంటే మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి అప్పుడుదాకా రాజధాని నిర్మించడం పూర్తి కాని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి రాజధాని ఒకే చోట ఉంటే అన్ని జిల్లాలు డెవలప్ కావు, అందుకని ఉద్దేశంతో 3 రాజధానులు ఉంటే అన్ని జిల్లాలు డెవలప్ అని అవుతాయని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన విశాఖపట్నం లాంటి రాష్ట్రం, మరి జిల్లా విశాఖపట్నం లాంటి పట్టణం ఆల్రెడీ డెవలప్ అయింది కొంత, ఇంకా ఎంత కొంత ఖర్చు పెడితే తప్పకుండా పెద్ద నగరంగా హైదరాబాద్ లాగా విశాఖపట్నం నగరం తీర్చిదిద్దని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా అక్కడ పోయి ఆ భూములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోయి రచ్చ కొడుతూ ఉన్నాడు, రచ్చ కొట్టి ఏదో ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ 29 గ్రామాల రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ 29 గ్రామాలలో ఉన్న రైతులు కూడా ఆదుకుంటాం, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ఒకట కపట నాటకాల్ని
Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.